సో ఏంటి ఇలా రెడీ అయి కూర్చున్నాను అని అనుకుంటున్నారా మీరు? ఆపింది టెంపుల్కి వెళ్ళి వచ్చా, మీరు అంతా వీడియో అంతా చూసారు కదా. ఎస్, అయితే ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా. నేను డెకరేషన్ చేస్తుంటే నాకు ఒక పార్సల్ వచ్చింది. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ అలాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటి ఇలా రెడీ అయి కూర్చున్నాను అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి అర్థమైంది కదా. సో ఈరోజు మా యానివర్సరీ అనమాట, మా యానివర్సరీ సెలబ్రేషన్. సో మేము ఏమేమి చేస్తాం ఏంటి అన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ అన్న చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు అయితే మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో మీకు టెంపుల్ కూడా మొత్తం షేర్ చేస్తాను, అలాగే మొత్తం అంతా డే అంతా ఎలా చేస్తాను ఏంటన్నది మీకు మొత్తం షేర్ చేసుకుంటాను. అలాగే ఇంకా మన ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడితో వీడియో కంటున్నా చూడండి. బాయ్. హాయ్, హలో. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము, మా హస్బెండ్ నేను రెడీ అయిపోయి ఇంక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి పంపేశాను, మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు, కాకపోతే ఇంక డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళాలంటే ఇంక మేము టెంపుల్ కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ టెంపుల్ ఆల్రెడీ షేర్ చేశాను, మా హస్బెండ్ బర్త్డేకి కూడా ఇక్కడికి వచ్చాము మేము టెంపుల్కి. సో ఇప్పుడు ఇది దగ్గరగా ఉంది కదా అని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే దర్శనం అయిపోయింది, దర్శనం అయిపోయింది, మీకు మొత్తం గుడి అంతా చూపిద్దామని చెప్పేసి కొంచెం అలా చూపించాను అనమాట. సో మీ ఇక్కడైతే మొత్తం టెంపుల్స్ అన్నీ ఇదే టైప్లో ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి టెంపుల్స్, చాలా పెద్ద టెంపుల్స్ ఉంటాయి. సో ఇంకా ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ కన్నా టెంపుల్ సాయంత్రం మాటలు అయితే ఎక్కువ వస్తారనమాట, ఎందుకంటే నా మార్నింగ్ డ్యూటీకి కట్ట వెళ్ళిపోతూ ఉంటారు కదా చాలామంది, అందు గురించి అని సాయంత్రం మాటలు అయితే ఎక్కువ వస్తారు. ఇక్కడ ఆడవాళ్ళకన్నా పూజలు మగవాళ్ళు అయితే ఎక్కువ చేస్తారనమాట. సో నేను చూసిన మట్టుగా అయితే ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ పూజలు చేస్తున్నారు, ఆడవాళ్ళు అయితే తక్కువ. సో అక్కడైతే టెంపుల్లో ఇంకా దర్శనం అయితే అయిపోయింది, ఇంకా కాసేపు కూర్చొని ఇంకెళ్ళే దారిలో ఇంకా కేక్ తీసుకుందాం కదా అని చెప్పేసి బేకరీకి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే కేక్ షాప్కి అయితే వచ్చాము, ఆల్రెడీ చేసి ఉంటాయి కదా, సో అయ్యే పట్టుకెళ్ళిపోతామని చెప్పేసి ఇక్కడైతే చూస్తామన్నమాట ఏం తీసుకుందామా అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టెంపుల్కి వెళ్ళి వచ్చాం, మీరు అంతా వీడియో అంతా చూసారు కదా. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇంకేం ప్రిపేర్ చేయలేదన్నమాట, ఇంకా సేమియా తినేసాము. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందన్నమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా లంచ్ కట్ట మీకు ఏమి షేర్ చేయట్లేదు ఎందుకంటే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. నైట్ చూడాలి ఎక్కడికంటే వెళ్తాము, సో వెళ్ళినప్పుడు మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో అది సో వస్తా కేక్ కూడా తీసుకొచ్చాం, ఆల్రెడీ చూశారు కదా. నేనైతే కేక్ కటింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఈవినింగ్ అయితే ఇంక ఇక్కడ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అంతా పెన్సిల్తో మొత్తం గీసేశారనమాట వీళ్ళు. సో ఇక్కడ డెకరేషన్ చేసి అప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ ఒకటి పెద్ద టెంపుల్ ఉన్నదంట, సో అది కూడా చూద్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే టెంపుల్కి, అలాగే డిన్నర్ కూడా బయట చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా డిన్నర్కి టెంపుల్కి వెళ్తాం అన్నమాట. సో అది ఈరోజు వీడియో. సో ఇంకేంటండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అదనమాట. సో నా డ్రెస్ అయితే ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, అంటే
పండగ షాపింగ్ వీడియోలో నేను ఒక డ్రెస్ తీసుకుంటున్నాను, అది ఒక రోజు వేసుకుంటానని చెప్పేసి. సో ఇదేనన్నమాట నా డ్రెస్, ఇది ఎలా ఉన్నదన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో దీనికి అయితే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి అన్నమాట. సో దీనికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అన్నమాట. ఈ విధంగా నేను ఇంకా హెయిర్ స్టైల్ కూడా ఏమి వేసుకోలేదు. సో మార్నింగ్ ఇంకా లేచినాను, ఇంకా వెళ్ళిపోయాం కాబట్టి హెయిర్ అంతా తడి ఉన్నదని ఇంక ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇంక మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను, ఈవినింగ్ డెకరేషన్ చేసినప్పుడు మీకు మొత్తం షేర్ చేస్తాను. సో అప్పటిదాకా చూస్తూ ఉండండి. మన ఛానల్లో ఆల్రెడీ సింపుల్గా బడ్జెట్లో డెకరేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీరు ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి, లేకపోతే కింద నేను లింక్ అయినా షేర్ చేస్తాను. ఇక్కడైతే ఫైనల్ లుక్ అయినా చూపిస్తున్నాను అన్నమాట. నేను డెకరేషన్ చేస్తుంటే నాకు ఒక పార్సల్ వచ్చింది. ఇదేంటంటే మా హస్బెండ్కి కొత్త ఆర్డర్ చేశాను. సో మార్నింగ్ నుంచి నేను చాలా ఎదురు చూశాను అనమాట దీని గురించి. హస్బెండ్కి నాకు మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను యెల్లో కలర్ అన్నది ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది రావట్లేదని చెప్పేసి మా హస్బెండ్ బయట తీసుకోమన్నాను, కాకపోతే ఇంక టైం సరిపోలేదు మాకు, ఇంకైతే అలా వదిలేసాం. సో ఫైనల్ అయితే ఈరోజు నేను అనుకున్న టైంకి అయితే నాకైతే పార్సల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫైనల్ అయితే మాకు మ్యాచింగ్ డ్రెస్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇదైతే ఓపెన్ చేస్తాను. ఎల్లో కలర్ ఆర్డర్ చేశాను అనమాట. సో కలర్ అయితే చాలా బాగా ఉంటుంది, నా డ్రెస్కి మ్యాచ్ అయిపోతుంది, సూపర్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవాలని అప్పుడే చాలా రోజులు పెట్టి అనుకుంటున్నాను. సో నాకు ఆ క్రాప్ టాప్ తీసిన కాడి నుంచి నేను వెంటనే ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఫైనల్లీ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది మా హస్బెండ్ వేసుకున్న తర్వాత ఎలా ఉన్నదన్న షేర్ చేస్తాను మీకు. సో కుర్తా అయితే ఇదన్నమాట, దీనికి ఒక వైట్ కలర్ ప్యాంట్ కూడా వచ్చింది. సో ఇది ఇదైతే ప్యాక్ చేసేస్తాను నేను మా హస్బెండ్కి వచ్చిన తర్వాత. ఆ డెకరేషను అలాగే ఇది కూడా గిఫ్ట్ కింద షేర్ చేస్తాం, సరేనా? అంతవరకు వీడియో చూస్తూ ఉండండి, పిల్లలనైతే రెడీ చేస్తాను. ఇప్పుడైతే నేను రెడీ అవుతా, నేను మార్నింగ్ వేసుకున్న డ్రెస్ ఇప్పుడే వేసుకుంటాను. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట డ్యూటీ నుంచి. సో మా హస్బెండ్ అయితే ఏం సర్ప్రైజ్ ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన ముందే తెలుసు నేను చేస్తానని అని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో అందు గురించేనే ఏమీ సర్ప్రైజ్ ఏం ఫీల్ అవ్వలేదు అనమాట, అందుకే ఇక్కడ ఫాస్ట్గా పెట్టేశాను వీడియో అన్నది. ఎక్కడున్నావు విరాజు? వెళ్ళి నువ్వు కొన్ని నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి వెళ్ళి పక్కన. హాయ్ చెప్పండి. హాయ్. నీ హ్యాపీ బర్త్డే. మరి కేక్ లేదు అలాగే? ఇప్పుడు ఎక్కడ తెచ్చాడు? బ్యాగ్లో ఉందా? బ్యాగ్లో లేదు. మీకు సర్ప్రైజ్ ఇస్తాను, కొలు మూసుకుంటారా? కొలు మూసుకొని. అరే ముయ్యట్లేదు విన్ను, నువ్వు మూస్తున్నావా? రెడీ, 1, 2, 3 సర్ప్రైజ్. ఇలా కేక్ చూసినట్టు వాళ్ళ ఆనందం చూశారు కదా. సో మార్నింగ్ తీసుకొచ్చాం కదా, కాకపోతే వాళ్ళకి చూపించలేదు అనమాట, ఎందుకంటే ఇలాగే అడవడ పడిపోయి కోసేస్తారని చెప్పేసి మేమైతే చూపించలేదు. సో వాళ్ళకి తెలియదు కూడా మేము కేక్ తెచ్చినట్టు నేనైతే ఫ్రిడ్జ్లో దాసేసాను. సో ఇప్పుడు చూసి వాళ్ళ ఆనందం తట్టుకోలేకపోతున్నారు అనమాట, ఎప్పుడు కోసేద్దామని కంగారు పడిపోతూ ఉన్నారు. సో ఇక్కడైతే ఇంకా మేము క్యాండిల్స్ అయితే వెలిగించేస్తాము. ప్రతిసారి కేక్ తెస్తాకి వెళ్తున్నాం కానీ ఆ పొడవంటిది ఉంటుంది కదా ఆ పెద్ద క్యాండిలు, అదైతే తేడం అయితే మర్చిపోతూ ఉంటున్నాం అనమాట. సో మా హస్బెండ్ బర్త్డేకి అలాగే మర్చిపోయాము. సో ఇప్పుడు కూడా అదే మర్చిపోయాము. సో అదైతే లుక్ అయితే బాగుంటుంది కదా క్యాండిల్ వెలిగిస్తేని. సో వాళ్ళైతే ఇది ఫ్రీగా ఇస్తారు కదా ఈ క్యాండిల్స్, ఇంకా ఇది తెచ్చేసుకుని మర్చిపోతున్నాం అనమాట ప్రతిసారిని. సో ఇప్పుడైతే క్యాండిల్స్ అయితే వెలిగించేస్తున్నాము. సో మేము కేక్ కటింగ్ ఎలా చేసాము ఏంటన్నది మీకు డైరెక్ట్ వాయిస్ అనేది పెట్టేస్తాను, చూడండి. డాడీకి ఒక సర్ప్రైజ్, ఓకే డాడీ సర్ప్రైజ్, ఓకే సర్ప్రైజ్ ఇద్దామా?
రెడీయా? సో ఇది డాడీ గిఫ్ట్. ఇప్పుడు డాడీకి ఇద్దాం పైకి. విన్ను డాడీ చేస్తాం. విన్ను పట్టుకో మరి. ఇది పట్టుకోరా డాడీ. థ్యాంక్ యూ. ఏంటిది? డాడీ డ్రెస్ వేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు కేక్ కట్టారు. కట్ చేయకే డాడీ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడైతే డ్రెస్ వేసుకుని వచ్చేసారనమాట. సో ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విరాజ్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది, అలాగే బ్లెస్సింగ్స్ కూడా అయిపోయాయి అన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇంకా డిన్నర్కి వెళ్ళాలి కదా. సో ఇంట్లో అయితే ఇంకేం కుక్ చేయలేదు అనమాట. ఇంకా బయటకు వెళ్దామని చెప్పేసి డిన్నర్కి ఇంకా బయటకు వచ్చాము. ఎప్పుడు ఆ రెస్టారెంట్స్కి వెళ్తాం కదా అని చెప్పేసి సార్ డాబా ట్రై చేద్దామని చెప్పేసి డాబాకి వచ్చామన్నమాట. ఇక్కడైతే మొత్తం చికెన్ ఐటమ్స్ అనమాట. మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ తందూరి చికెన్, మొత్తం గ్రిల్ చికెన్ అన్నీ ఇలాగ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నారనమాట. సో అయితే లాన్ అంతా చూపిస్తున్నాను. సో లాన్ అంతా అయితే ఈ విధంగా ఉన్నది. సో చాలా అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అప్పుడైతేని ఇప్పుడు ఏం ఆర్డర్ చేసామన్నా చూపిస్తాను. ఇక్కడ మాకు ఎంతో ఇష్టమైన హాట్ అండ్ సో సూప్ అనమాట. అలాగే స్టార్టర్ వచ్చేసి చికెన్ వెరైటీస్లో 2 టైప్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. వాటి పేర్లు అయితే నాకు గుర్తులేదు. అలాగే పిల్లలకు వచ్చేసి నూడిల్స్ ఇచ్చామన్నమాట. సో మెయిన్ కోర్స్ వచ్చేసి నూడిల్స్ వాళ్ళకి, మాకు వచ్చేసి చికెన్ కర్రీ అలాగే చపాతీ అనమాట. సో పిల్లలు అయితే అవి తింటారు కదా అని చెప్పేసి వాళ్ళకైతే నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మేమైతే సింపుల్గా చికెన్ కర్రీ చపాతీస్ తీసుకున్నామన్నమాట. ఇంకా బిర్యానీ కంటే ఏమో ఆర్డర్ చేయలేదు. సో ఇది ఈరోజు వీడియో, మా ఫుల్ డే వీడియో. కొంచెం వీడియో లెంత్ అయింది. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.